తెలుగు సినిమా మొత్తం షాక్ కి గురయ్యే ప్రకటన చేశారు కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి. అదేంటి అంటే, తాను త్వరలో మళ్లీ సినిమా నిర్మాణం చేపడతానని, అది కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ అని, దానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఈ న్యూస్ వెలువడిన దగ్గర నుంచి మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. అన్నదమ్ములు దీంతో కలిసిపోతారని, బాక్సాఫీస్ ఇక బద్దలేనని హాట్ హాట్ న్యూస్ల్ని వండి వార్చింది మీడియా. ఈ సంగతి పక్కన పెడితే ఫిల్మ్ నగర్ లో ఈ కాంబినేషన్ పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు చేస్తున్నాడు పవన్. అది పూర్తవగానే తమిళ డైరెక్టర్ ఆర్టీ నిశాంత్ తో ఆ వెంటనే త్రివిక్రమ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇవన్నీ పూర్తవ్వాలంటే కనీసం 2 సంవత్సరాలు సులభంగా పడతాయి. పోనీ పూర్తయ్యాయే అనుకుందాం, కానీ అప్పటికే సార్వత్రిక ఎన్నికల వేడి స్టార్ట్ అవుతుంది. అప్పటికి పవన్ రాజకీయాల్లో బిజీగా ఉంటాడు. ఇక సినిమా చేసే ఖాళీ ఎక్కడుంటుంది? ఇక అన్నయ్య సంగతి చూస్తే, ఖైదీ నంబర్ 150 బ్లాక్ బస్టర్ కావడంతో ఫుల్ ఖుషీలో ఉన్నాడు మెగాస్టార్. అదే ఊపులో సురేందర్ రెడ్డి బోయిపాటలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఆ 2 సినిమాలు పట్టాలెక్కి షూటింగ్ కంప్లీట్ అయ్యే నాటికి చిరుకి కూడా 2-3 సంవత్సరాలు పడుతుంది. లెక్కలన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మెగా మల్టీ స్టారర్ పట్టాలెక్కే అవకాశమే కనిపించడం లేదు అని అంటున్నారు సినీ జనాలు. మరి కళాబంధు ఏం మ్యాజిక్ చేస్తారో ఏంటో చూద్దాం. Thank you.